ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పగలగొట్టడాన్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ మాట్లాడటం విడ్డూరం. ఈవీఎంలను పగలగొట్టడం నేరమని తెలిసి ఎందుకు పగలగొట్టారు? నిబంధనల ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఐపీసీ 307 సెక్షన్ను పెడితే జగన్మోహన్ రెడ్డి ప్రతి విమర్శలు చేస్తూ మాట్లాడటం హేయం. దిష్టిబొమ్మలను తగులబెడితే చంద్రబాబుపై 307 సెక్షన్ కేసు పెట్టలేదా? ఐపీసీ సెక్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరెవరికి తెలియదు. అయినా మాట్లాడడం తగదు. నవ్యాంధ్రలో టీడీపీ పాలనలో గతంలో పలు ఎంఓయూలు చేసుకున్న వారి సంక్షేమం గురించి ఆలోచించరా? పెట్టుబడులు పెట్టిన బాధిత పారిశ్రామికవేత్తలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేయాలి. నాకు ఉడకబెడితే నాకు ఇంట్లో రమ్మని, నీ ఇంట్లో కొంటావా? నీ ఇంటికైతే కొంటావా? కొనవా? స్పెసిఫికేషన్స్ ఎందుకు మార్చారు? మేము పెట్టిన స్పెసిఫికేషన్ ఈరోజు మార్చాల్సి, అప్పుడున్న ఒక జేఈఓ, ఇప్పుడు హోమన్ ఎయిర్ అనేది ఆజ్ ఈజ్ వెరీ సేల్, ఎట్లా ఉండేది అట్లా అమ్ముతాం, దాంట్లో తడి ఉంటుంది. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక 3-4 ప్రధాన అంశాల గురించి మీ ముందర ప్రస్తావన తీసుకురావడం ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నేను పిలుపునివ్వడం జరిగింది. మొట్టమొదటిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు సెంట్రల్ జైల్లో ఐపీసీ సెక్షన్ గురించి చాలా విపులంగా చెప్పారు. మహానుభావులు, ఆయనకు ఐపీసీ సెక్షన్ గురించి ఇంత బాగా అవగాహన ఉందని చెప్పి ఇప్పుడే తెలిసినట్లుంది మా కోసం. ఎందుకంటే ఆయన చాలా కేసులు ముద్దాయి, ఏ సెక్షన్ ఎట్లాంటిది అది భారతదేశంలో ఎవరు తెలియనంతగా తెలిసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే, ఏ సెక్షన్లో ఎన్నేళ్ళు జైలు అన్నీ అనుభవించిన సెక్షన్ నేను ఆయన చెప్పాడు. అందులో ఒక సెక్షన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తి ఈవీఎం మిషన్ కేవలం పగలగొట్టిన దానికి మాత్రమే 307 సెక్షన్ పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఈవీఎం అని పగలగొట్టడమే అతిపెద్ద నేరం, దానికి 307 అనేది చాలా చిన్న సెక్షన్. అయినా ఆయన చెప్పడం ఏంటంటే 307 సెక్షన్ లాంటి సెక్షన్ పెట్టారండి అటెంప్ట్ మర్డర్ అని చెప్పాను. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు ఒక 9 మంది కార్యకర్తలు కేవలం దిష్టిబొమ్మ కాల్చారు. దిష్టిబొమ్మ కాలిస్తే, దిష్టిబొమ్మ కాల్చిన చిన్న చిన్న పాపానికి 307 సెక్షన్ పెట్టి 9 రోజులు 10 రోజులు జైల్లో పెట్టారు. ఈ 307 వేరేనా? ఆ 307 వేరేనా? దిష్టిబొమ్మ కాల్చిన పాపానికే 307 తీసుకొచ్చి వాళ్ళని జైల్లో పెట్టారే, పార్టీలో చేరి 15 రోజులు కూడా కాకుండా నాలాంటి 65 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని 5 గంటలకు తీసుకెళ్ళి సాయంత్రం 7 గంటల వరకు నన్ను స్టేషన్లో కూర్చోపెట్టారు. ఎందుకు కూర్చోపెట్టారే అంటే, చంద్రబాబు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చినాయి, తీసుకొచ్చాం కూర్చోబెట్టాం, ఎవడో ప్రబుద్ధుడు చెబితే ఆయన తీసుకొచ్చి లోపల ఏమని చెప్పి నన్ను తీసుకొని పొద్దున్నే సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. మీడియాలో గగ్గోలు పెట్టాను, ఇది అన్యాయము, నేనేం పాపం చేశాను, తెలుగుదేశం పార్టీలో చేరినంత మాత్రం తీసుకొచ్చి నన్ను స్టేషన్లో పెట్టారని చెప్పి ఇవాళ సెక్షన్ల గురించి మాట్లాడుతున్నాం. చూడం మతం చూడం, మాకంతా ఒకటే అని చెప్పిన పెద్ద మనిషి, నీ కులస్థుడు ఎవరైతే ఉన్నారో మా పార్టీ అధినాయకాన్ని కూడా ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరి దగ్గర అయితే మేము ఇబ్బందులు పడ్డామో, ఎవరైతే దిష్టిబొమ్మ కాల్చడానికి ఇది వాళ్ళు 307 సెక్షన్ పెట్టారో, ఎవరిపైన అయితే కేసులు పెట్టారో, ఆ మహానుభావుడు మహేశ్వర్ రెడ్డిని ఈస్ట్ సీ ఈ పొద్దు కాలు మీద కాలేసుకొని విరవీగుతుంటే మరి మనం ఏం చేస్తున్నట్లు, ఆ సెక్షన్ గురించి మనం పడాలను పాలకులు ఆలోచన చేయాలి. ఎంతకు మానసిక క్షోభ అనుభవించుంటామో, ఇంట్లో కుటుంబ సభలు 10 రోజుల పాటు హౌస్ నిర్బంధం చేసి ఇంటి ముందర పోలీసులు పెడితే సమాజంలో గౌరవంగా బతికిన వాళ్ళము, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మాకు ఎలా ఉంటుందో కూడా, మానసిక క్షోభ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. నా వ్యక్తిగత కేసు, కొందరు దుర్మార్గమైన రాజకీయ నాయకులు తిరుపతిలో ఇంకా బతికే ఉన్నారు కాబట్టి వేషగాళ్ల రూపంలో నా ఆస్తులు కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తే, కోర్టుకి వెళితే కోర్టు ఇది అన్యాయం జరిగింది, కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి 1 సంవత్సరమైంది, ఛార్జ్ షీట్ ఇంతవరకు ఫైల్ చేయలేదు. ఎందుకు ఫైల్ చేయలేదంటే, అందులో ముద్దాయి
ఆ జాతికి సంబంధించిన వ్యక్తి, ఆ జాతి ఇంకోసం స్వజాతి అధికారికి ఫోన్ చేయటము, ఆ అధికారి ఈ అధికారికి ఫోన్ చేయటము, ఫోన్ చేసి ఈ రోజు కూడా చాట్ చేయడం ఉన్నాడు అతను, ఇంకా లా అండ్ ఆర్డర్ ఏఎస్పీగా తిరుపతిలో బతికున్నాడు అతను, మనుగడ ఉన్నాడు అంటే న్యాయం ఎక్కడుందండి? గత ప్రభుత్వం అన్యాయం అయిపోయినాం, ఈ ప్రభుత్వంలో మాకు నిజం జరిగి మా ఆస్తులు పోగొట్టుకున్నామయ్యా. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, కోర్టు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి సంవత్సరం అయింది, ప్రత్యక్షంగా వెళ్ళాం, ఎస్పీని కలిసాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఆయన్ని కలిసాం, ఎన్ని రకాలుగా చాలండి. కోర్టు మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళాం, మెజిస్ట్రేట్ కోర్టు కూడా మళ్ళీ ఎందుకు చేయలేదు, స్టేజ్ ఆఫ్ ది కేసు చెప్పండి అంటే కూడా ఇంతవరకు స్థితిగతి లేదే. మరి మన ప్రకృతి వచ్చింది, బాధితులమంతా మేము ఇంకా బాధపడుతున్నాం, మా ఆస్తులు పోగొట్టుకున్నాం, సంఘంలో ఉన్నంత ఇంత గౌరవం పోగొట్టుకున్నాం, మా అధికారంగా విచ్చలవిడిగా ఉన్నారు సార్. వాటి గురించి మీరు ఏ బుక్ తెరుస్తారో తెరవండి. ఇటువంటి అరాచకాలు శిక్షణ గురించి మాట్లాడారు కాబట్టి ఆ శిక్షణ గురించి సంగతి ఎంత తేల్చండి అని చెప్పి ఒకటి తెలియజేస్తుంది. రెండు, కొన్ని దశాబ్దాలుగా అంటే మీరు అనుకోవచ్చు ప్రభుత్వం ఏర్పడి కేవలం 15 రోజులు 20 రోజులు అయింది కదా, ప్రభుత్వం పైన విమర్శలు చేయటం కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడటం సమంజసం కాదు, అదే ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కూడా కాదు. అయితే మొదట్లోనే తప్పులు జరిగినప్పుడు ఆ తప్పులు పునరావృతం కాకుండా అడ్డుకొట్టేయాల్సిన బాధ్యత, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకుడుగా సీనియర్ నాయకుడుగా బాధ్యత నా పైన ఉంది. కాబట్టి అయ్యా గతంలో మళ్ళీ జరుగుతున్న తప్పులు మళ్ళీ జరుగుతున్నాయి, ఆ తప్పులు జరగకుండా మనం సరిదిద్దుకోలేకపోతే గతంలో చేసిన వాళ్ళు దుర్మార్గాలు చేశారు వాటి మీద మళ్ళీ రాకూడదని ఎందుకు ఈ ప్రస్తావన అన్నప్పుడు, కొన్ని దశాబ్దాలుగా నేను కొట్లాడుతున్నాను బలియ కమ్యూనిటీకి అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి మన ఎలక్షన్స్లో రాయలసీమంత తిరిగి ఈరోజు పుంగనూరు లాంటి ఊర్లో కూడా 5000 ఓట్లకు దించామంటే అన్ని కులాలు మీకు ఓటు వేసాయి కాబట్టి 5000 కోట్లు వచ్చాయి. అంతే ఈ సామాజికవర్గం ఎంత బలంగా పనిచేస్తుందో ఇప్పటికైనా మీకు తెలిసి ఉండాలి. ఈ సామాజికవర్గం ఇంతవరకు మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు అంతా ఒక్క తాటి మీద తీసుకురాగలిగి కొట్లాడ్డామా? ఎన్ని కేసులు పెట్టారు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి? అనంతపురంలో ఒక సెక్షన్ పెట్టారు, కదిరిలో ఒక సెక్షన్ పెట్టారు, నంద్యాలలో ఒక కేసు పెట్టారు నా పైన. ఇన్ని కేసులు పెట్టించుకొని మేము తిరిగి కులాన్నంత ఏకతాటిపైకి తీసుకొచ్చి అధికారంలో రావటానికి మా ప్రయత్నం ఏం చేస్తే, నేను ఎలాక మొన్న 2 నెలల ముందు చేరిన రామచంద్రయ్య, కడపలో జీవించిన రామచంద్ర, 2 నెలల ముందు చేరి వైసీపీలో ఉన్న రామచంద్రయ్య తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇస్తే, మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను రామచంద్రయ్య, తెలుగుదేశం ఎన్ని పదవులు ఉన్నాయో, 2 సార్లు రాజ్యసభ, 1 సారి మినిస్టరు, తర్వాత ప్రజారాజ్యం పార్టీలో అక్కడ మంత్రి, ఇన్ని పదవులు అనుభవించిన రామచంద్రయ్య మళ్ళీ మీ పార్టీ 2 నెలల ముందుకు వస్తే, ఇప్పుడు మళ్ళీ మీరు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే నాకేమైనా వ్యక్తిగత విరోధాలు ఏమి లేవు, వ్యక్తిగత కక్షలు నాకేమి లేవు. మనిషి చచ్చేంత వరకు ఒకరికే పదవి ఇస్తూ పోతే మరి మేము ఇన్ని రకాలుగా ఇన్ని ఏళ్లుగా కొట్లాడుతున్నాం కదా, దశాబ్దాలుగా మాకు అన్యాయం జరుగుతుంది, రాజకీయ భిక్ష మాకు పెట్టండి అని మేము మాట్లాడుతున్నప్పుడే మీకు రాయలసీమలు ఎక్కడా కనిపించట్లేదా అని మా ఆవేదన. మేమందరికీ నాయకులు చెప్పాం, మనకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరిని గుర్తిస్తారు, ప్రతి ఒక్కరికి రాజకీయంగా ఉనికి కలుగుతుంది, మనుగడ కలుగుతుంది అని చెప్పి పదే పదే మీ మీడియాలో కొన్ని డజన్ల సార్లు కూడా మేము మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ పునరావృతం అవుతుందనే ఆందోళన భయం కలిగినప్పుడు ఇది మేము పార్టీ పెద్ద దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని గమనించాలి, సరిదిద్దుకోవాలి. సరిదిద్దకపోతే మళ్ళీ పునరావృతం అయితే ఈ జాతి పూర్తిగా గతంలో ఏవో ఒకరి చెప్పులు చాకు ఒకరి కాళ్ళ కింద అట్లా నలిపోయామో, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే కూడా అదే జరిగిపోతుందనే భయం ఆందోళన నుంచి తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాం. 3, రాష్ట్రం, కొత్త రాష్ట్రం, 10 ఏళ్ళు అయినచ్చు, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో చాలా ఎంఓలు ఎంటర్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నిపోయాయి, చాలా డిస్ట్రక్షన్ జరిగింది, చాలా అరాచకాలు, అన్యాయాలు, వ్యాపారస్తుల పైన జరిగిన దాడులు,
అక్రమాలు ఎన్ని అన్ని కావు, నిజమే. ప్రజలు గ్రహించారు కాబట్టే, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే తెలుగుదేశం ప్రభుత్వానికి మళ్ళీ అధికారం పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మనము కొంతమంది నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, కొత్త పాట పాటలాడుతున్నారు. పెట్టుబడి ఒకరే ఎక్కడైతే ఏముంది, ఐఏఎస్ఓ సర్టిఫికేట్ ఎందుకు, మన ఫ్యాక్టరీ ఇది ధార్మిక సంస్థ, లక్ష మంది పిల్లిగ్రహముల గురించి సేవ చేయాల్సిన సంస్థ, పిల్లిగ్రహములకు ఏ విధంగా చేయాలని చెప్పి మనం ఆలోచన చేయాలి. కానీ ఐఏఎస్ఓ సర్టిఫికేట్ వాడు ఇచ్చాడు కాబట్టి, నువ్వు ఐఏఎస్ఓ సర్టిఫికేట్ అంటే దాని ప్రకారం ఏమన్నా ఎన్ని ఎన్ని పిల్గ్రమ్స్కి ఎన్ని కాటీలు కట్టాము, ఎన్ని శుభ్రంగా పెట్టుకెళ్తున్నాము, వాళ్ళకి ఎన్ని వసతులు కల్పిస్తున్నావు, ఎన్ని ఏమి లేకుండా మనం స్వార్థం కోసం చేసినట్టువే ఇవన్నీ కూడా తీయాలి. ఒక అన్నదానమే కాదు, ఎన్ని పెట్టాము అప్పుడు పిల్గ్రౌండ్ వెయిట్లో ఉన్నప్పుడు వాళ్ళకి టిఫిన్ పెట్టాలి, పొంగల్ పెట్టాలి, ఉప్మా పెట్టాలి, పాలు ఇవ్వాలి, సకల మర్యాదలు చేయాలని చెప్పట్టే 2009లోనో 2008లోనో కట్టిన పిలిగ్రామ్ సెంటర్స్ తప్ప కామన్ పిలిగ్రామ్కి ఈ రోజు వరకు కాటేజ్ ఒక్కటి లేదు, ఈ రోజు వరకు కూడా లేదు. పైపెచ్చు 12 రూములు కడితే మీరు పైన పెంట్ హౌస్ కట్టుకోవచ్చు. ఎవడు బాబు అండి ఇది, ఎవడు బాబు సొమ్ము అండి? ఆడ పెద్ద బాబు ఒక ఫారినర్లోనో లేకుంటే ఒక కోటీశ్వరుడో ఒక పెద్ద ఇండస్ట్రీస్టో వచ్చి కట్టేస్తే పైన పెంట్ హౌస్ వెళ్తే 7-స్టార్ హోటల్ ఉయ్యాలేసుకొని ఉంటాడు. 365 రోజులు నువ్వు ఉండొచ్చు, వాడికి కావాల్సిన వాళ్ళు ఇవ్వచ్చు, ఆడు పైరువేలు చేసుకోవచ్చు, వాడు పరిచయాలు పెంచుకోవచ్చు, ఆడు పెంట్ హౌస్లో వాళ్ళు మనుషులు పెట్టచ్చు. అలా చేసి ఈ పిలిగ్రమ్స్కి కామన్ పిలిగ్రమ్స్ కాటేజ్ కొట్టేసేసి ఆక్షన్ పెట్టి 24 కోట్లు 30 కోట్లు అని ఒక కాటేజ్ ఈరోజు 60 కోట్లు 70 కోట్లు పెట్టి పైన పెంట్ హౌస్కి ఇస్తున్నామే, కామన్ పిలిగ్రమ్కి ఒక డార్మెట్రీ కడతామయ్యా? రోడ్ల పైన పడుకుంటున్నారు వాళ్ళు, పాములు తేళ్లు కల్పించుకుంటున్నారు, ఇవన్నీ పేపర్లోకి వస్తానంటే లేదు అని చెప్పేసి వీళ్ళకి మాత్రం కట్టుకున్నారే, మరి ఇవన్నీ తెలియదా ప్రపంచానికి? ప్రపంచ దృష్టిలో లేవా సార్ ఇవన్నీ? ప్రక్షాళన వాళ్ళ సైడ్ నుంచి రావాల్సిన పని లేదా? గతంలో మేము ఎంతవరకు ఉన్నది అసలు చాలామందికి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ ఒక ఏ దేవునికైనా ఉడికనే దర్శనానికి వెళ్ళాలంటే కనీసం గర్భగుడి లోపలికి కాదు కానీ ఎక్కడైతే శాంక్టమ్ శాంక్టోరియం అనే పేరు ఉంటుందో ఆ ప్రవేశ ద్వారంలోకి పాదం పెట్టితేనే స్వామి దర్శనమైనట్టు. మహానుభావుడు ధర్మారెడ్డి వచ్చిన తర్వాత, మా బోలకమని అయిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత జై విజయల దగ్గర నుంచి దర్శనం పెట్టాడు. అంటే పాపం అది చేయకూడదు, ఇది ఈ ఆగమశాస్త్రం ఎట్లా ఒప్పుకున్నాడు వాడు, ఒక ఆగమశాస్త్రుడే కాదు, దేవుడు గుడిలోకే పాదం పెట్టకుండా దర్శనం చేసి ఇక్కడి నుంచి పంపిస్తే నిమిషాన్ని 120 మందిని ఫుల్లు పుష్టు చేస్తే ఇదే అండి మనం భక్తుల పట్ల చేసే సేవ, ఇదే పాలక మండలి సభ్యులు వచ్చి చేయగలిగేది, ఇది కదా చేయాల్సింది పాలక మండలి సభ్యులు వచ్చి. అసలు మహాలక్ష్మి దర్శనం ఇంతవరకు ఈ దేవస్థానం పుట్టినప్పటి నుంచి ఎవడికి రాని ఆలోచన అతనికి వచ్చి తీసుకొస్తే దాన్ని కంటిన్యూ చేస్తే ఇవాళ వరకు కంటిన్యూ అవుతాంటే వాళ్ళు దర్శనం చేస్తామా? వీఐపీ బ్రేక్ వస్తే కులశేఖర్ పడి వరకు తీసుకొచ్చి 3 హారతులు ఇచ్చి పంపిస్తున్నాము. మరి ప్రక్షాళన ఎక్కడ జరగాలి సార్? అసలు మహాలక్ష్మి దర్శనం పెట్టడం కాదు, మహాలక్ష్మి కాదు, రాములవారు పడి దగ్గర దర్శనం ఎన్నోళ్ళు నుంచి అప్పటి నుంచి ఇప్పటికేం కోర్టు పెరగలేదే, అప్పుడు 70,000 80,000 వస్తున్నాయి, ఇప్పుడు 70,000 80,000 వస్తుంది. మా అయితే ఏదో పండగ పబ్బాలు శనివారం వచ్చినప్పుడు 10,000 5,000 వస్తున్నారు. మరి అప్పుడు రాముల వారి పడి వరకు శుభ్రంగా దర్శనం చేసుకొని పోయి సంతోషంగా పోయిన వాళ్ళు ఇప్పుడు మహాలక్ష్మి దర్శనంతో నిమిషానికి 120 మంది దగ్గర ఒక నెట్టుతో కూర్చుంటే ఒకటి లాగుతా కూర్చుంటే ఇది పాపం కాదా? ఏ స్వామిజీ ఎందుకు మాట్లాడు, ఏ మఠాధిపతి ఎందుకు మాట్లాడు? ఇది కదా దేవస్థానం జరగాల్సిందండి, కామన్ మ్యాన్ కూడా దర్శనం బాగా జరుగుతుంది, సంతోషంగా పోతున్నాడు అని కదా చూడాల్సింది మనము. గతంలో ఒక బ్రేక్ ఉంటే ఒక బ్రేకు 7 ఉంటే రకరకాల పేర్లు పెట్టి బ్లాక్మెయిల్ అవుతుందని చెప్పి అక్కడ ఏం జరుగుతుందంటే ఏదో గతంలో సామెత ఉంది కొండను దువ్వి ఎలకన పట్టారని, ఇక్కడ ఏంటంటే ఎలకన పట్టడానికి కొండనే కొడతారు, ఒక ఎలకన పట్టుకోవటానికి కొండనే దువ్వటానికి సిద్ధమైనారు వీళ్ళు. ఒక మూర్ఖుడో లేకుంటే ఒక అహంభావో ఒక అధికారికి వచ్చి అహంభావితో ఇంకొక అహంభావి అధ్యక్షుడికి వస్తేనో మేము చెప్పింటే జరగాలి, స్వామి స్వామి ఉండేకే పర్సంటేజ్ లెక్కేసిన మహానుభావులు కూడా బతికే ఉన్నారు ఇంకా అని చెప్పంటే మనసుకి ఎంత బాధ వేస్తుందంటే దీనికి పైరవీలు బోర్డు మెంబర్లు కావాలి మేము స్వామి సేవ చేయడానికండి. సేవ ఏం చేయాలి, ఏం చేయగలుగుతావు నువ్వు? నీకు వచ్చే 10 టికెట్ల కోసమో 10 టికెట్ల కోసమో దేవస్థానం సర్వనాశనం చేయడం కోసమా? ఇవాళ పేపర్లో చూశాను రైస్ బాగాలేదు, మళ్ళీ రైస్ మిల్ అసోసియేషన్, ఏ రైస్ మిల్ అసోసియేషన్లో గతంలో బియ్యం కొన్నారో ఆ రైస్ మిల్ అసోసియేషన్లో వచ్చిన పొరపాటు ఇప్పటికి నడుస్తుంది. మేము పెట్టిన స్పెసిఫికేషన్స్ ఆ రోజు బియ్యం ఈ రేట్ను 100 కేజీలు బియ్యం వస్తే 70 కేజీలు వస్తుంది మూటకి. అక్కడ నేను 100 కేజీలు డబ్బులు ఇస్తే దేవస్థానం ఆడొచ్చింది, ఎందుకంటే 14% మా ఇచ్చారు
8% ఫారిన్ మెటీరియల్, 2% మట్టిపళ్ళలో, వీటన్నీ పోతే 70 కేజీలు వస్తాయి. ఇవన్నీ నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి అన్ని జీరో చేసాం. మాకు వచ్చే రైసు అద్భుతంగా పోంచేసాం. మయూర్ హోటల్ ఏ రేట్ ఇస్తే నేను అదే రేట్ ఇచ్చాను. మయూర్ ఏం భోజనం పెడితే దానికంటే మంచి భోజనం పెట్టాను. మరి అప్పుడు జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరగదు? చిత్తశుద్ధి మీకు ఉందా? ఏ పాలక మండలి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది? ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి? ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్న కాన్సన్ట్రేట్ చేయొచ్చు? బీఏపీలు 60,000 పెడితే కాటుదలు జరుగుతున్న ఘోరం అది ఏంటి? ప్రక్షాళన ఏంటి? ఉండే 20 మంది బోర్డు మెంబర్లు అయితే 175 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు ఉంటే 200 మంది ఈ రాష్ట్రానికి ఉంటే 200 మంది 300 మంది పీఆర్ వాళ్ళు కొండపైన టికానేసి కూర్చుంటే, పక్క రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు డోనర్లు వాళ్ళ పీఆర్ వాళ్ళు టికానేసి కూర్చుంటే, దళారి 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 అంటే వీటికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఈ వ్యవస్థను రూపుమంపాల్సిన పని లేదా? ఈ వ్యవస్థను ఇంతర్తున్నా ఇంకన్నా ఆపాల్సిన అవసరం లేదా? ఇది చేయాల్సింది ఎవరు? పాలక మండలే కదా. మళ్ళీ వస్తే మనకు మళ్ళీ పీఆర్ఓలు పెట్టుకోవటం, మనం చేసుకోవటం, మన పరిచయాలు పెంచుకోవడం కోసం ఇది వస్తాం ఇట్లా చేస్తే ఇది మంచి పద్ధతి కాదు. అమితమైన భక్తి కలిగిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆయన దృష్టికి తీసుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముఖ్యంగా మీ వ్యాపారస్తుంది. ఏ వ్యాపారస్తుని కన్నా బెదిరింపులు, బ్లాక్మెయిల్లు మీ ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన మాట వాస్తవమే, కానీ అదిగైనా జరిగితే క్షమించిన విషయం. నా నోటీస్ కూడా వచ్చింది. ఒక పారిశ్రామికవేత్త దగ్గర ఒక కొత్తగా ఎమ్మెల్యే నమ్మి ప్రమాణ స్వీకారానికి ముందే అక్కడికి వెళ్ళి వాళ్ళని బెదిరించినట్లు కొన్ని వాస్తవాలు వచ్చాయి. గత ప్రభుత్వంలో కియా లాంటి ఫ్యాక్టరీ అనంతపూర్లో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎంటర్ అయిన అగ్రిమెంట్ ప్రకారం 12 ఆన్సిలర్ ఇండస్ట్రీస్ పెడతామని ఆ రోజు ఎంఓ ఎంటర్ అయితే అక్కడున్న ఎంపీ పోయి వాళ్ళని బెదిరించి కారు పైన మట్టి పైన రాసి అతనికి కావాల్సిన కోరిక డిమాండ్ చేస్తే ఆ దెబ్బగా భయపడిపోయి 12 పరిశ్రమలు ఎన్ని గెలిపి చెన్నైలో ఉన్నాయి. పారిశ్రామిక కొత్త ఏం చేశాడు వ్యాపారం? అతను వ్యాపారం చెబితే జీఎస్టీ వస్తుంది, మీ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, ట్యాక్స్ వస్తుంది, కొన్ని 100 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ తిరుపతిలో ఉండే కంపెనీకి గత ప్రభుత్వంలో బెదిరింపులు భయపడాలి వస్తే పొల్యూషన్ అనేది కంట్రోల్లో కొన్ని 20-30 సంవత్సరాలు చెందిన ఫ్యాక్టరీ, భారతదేశంలో చాలా చోట్ల ఉన్న ఫ్యాక్టరీ, అంతర్జాతీయ ఖ్యాతి చెందిన బ్రాండ్ దాన్ని తరిమిపోతే నమస్కారం పెడితే మీరు వెళ్ళిపోండి అని చెప్పి గత ప్రభుత్వంలో చెబితే మనం ఆ ప్రభుత్వంలో ఎట్లయితే విమర్శించామో ఈ ప్రభుత్వంలో అటువంటి జరిగితే మాత్రం మంచిది కాదు. అది ఎవరైనా కానీ ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు, వ్యాపారస్తులు జోలికి పోవటం అలా వెళితే మాత్రం తిరుగుబాటు వస్తుంది వ్యాపారస్తుల్లో కూడా అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎస్ రాజు, కేజీ ఎక్కువ వస్తున్న పరుగు కిలో ఇంతని పెడతాం, కిలో 12 రూపాయలు, 18 రూపాయలు, 15 రూపాయలు పెడతాం. ఓ మహానబడుకో తెలివి, ఒక అద్భుతం తెలివి వచ్చింది, అతను జేవి పోయినాడు మా క్రమ కొద్దీ. ఏం చేశాడంటే, సార్ మనం ఇస్త్రీ చేసినట్లు ఒక మిషన్ తెచ్చేసి ఇన్ని డ్రై చేసి పంపిస్తాం, 10 కేజీలు హోమన్ ఐరన్ డ్రై చేస్తే 1/2 కిలో వస్తుంది. అరే పిచ్చోడా, నాకు 10 కేజీలు నేను ఎట్లుండేది అట్లా అమ్ముతా అంటే నేను పోతా అంటే నువ్వు తీసుకొని దాన్ని ఇస్త్రీ చేసి దాన్ని డ్రై చేసి నువ్వేందుకు? అది వాడు బాధ, వాడు పడుకుంటాడు, వాడు ఉన్నదే కొనుక్కుంటాడు. ఇలాగే ఇలాగ గతంలో ఒక ఈవో పనిచేసి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి నాశనం చేశారండి. చపాతీ దానం నేను వెళ్ళి మొత్తుకున్నా, సార్ చపాతీ అయినా తినరండి, వద్దండి, ఈ దేశంలో ఎక్కడ అన్నదానం ఉంది చపాతీలు పూరి దానం? రేపు తమిళనాడు వాళ్ళు వస్తారు ఇడ్లీ కావాలంటే మనం పెట్టగలుగుతామా? కర్ణాటక వాళ్ళు వస్తారు మాకు ఇది కావాలి బిస్మిల్లాబాద్ కావాలంటే పెట్టగలుగుతామా? అన్నదానం పెట్టి సక్రమంగా చేసి ఒక పప్పు ఒక పచ్చడో ఒక స్వామి ప్రసాదం ఒక చక్కెర పొంగలో ఒక రసమో సాంబార్ ఇస్తే మనం అది పంపిస్తే చాలు సార్ అంటే, లేదండి చపాతి నేను 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, అది తీసి మూలపడేశారు. అంతకుముందు ఇంకో ప్రభుత్వం తీసుకొచ్చి లడ్డూల్ని మిషన్ తయారు చేస్తానని చెప్పి లడ్డు మిషన్ తీసుకొచ్చాడు, సిఎఫ్టీఆర్ నుంచి అనుమతి ఇచ్చిందని సిఎఫ్టీఆర్ తీసుకొస్తే 16 లక్షల రూపాయలు లడ్డు మిషన్ అయింది, అది పక్కన పడేశారు. ఈ తెలివితేటలన్నీ మీ ఇంట్లో చూపించుకోండి, మీ వ్యాపారాల పేరు మీకు ఏమైనా ఉంటే చూసుకోండి, రిటైర్ అయిపోయినాక మీరు చూసుకోండి, కానీ స్వామితో ఆటలాడుకొని తెలివితేటలు ఇవన్నీ చేసేసేసి ఇప్పుడు ఇంకొక ఆయన ఏమన్నా మాట్లాడతాడు, వెంకటేశ్వర స్వామి దర్శనం జరగకపోతే కూడా పర్వాలేదు, శిఖరాగ్ర దర్శనం చేసుకుని పోండి, టీవీలో రోజు కనిపిస్తాడు కదా స్వామి వెంకటేశ్వరుడు, శిఖరాగ్ర దర్శనం చేసుకుని పోయినా కూడా అయిపోయినట్లేని మాట్లాడు. వీళ్ళే సర్వం, వీళ్ళే సర్వాంతరం అయిపోతుంటే దేవస్థానం భ్రష్ట పట్టించిన వీళ్ళే, భ్రష్ట పట్టించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మనం కూర్చొని మనం మాట్లాడుతూ కూర్చుంటే టీవీలో ఎంతో న్యాయం అండి? ఎక్కడ ప్రక్షాళన అండి? అధికారులు రావాలా? అధికారం వచ్చే ముందు టీడీ ఇవ్వకపోతున్నాను, ఏవైతే నేను ప్రక్షాళన చేయొచ్చు అని ముందు అవగాహన ఉంటే
షో చేయడం కోసం, మీడియాలో పెట్టడం కోసం ఏదో నాలుగు ఉపినాడు, నాలుగు క్యాంపులు ఉపినాడు, నాలుగు విజిట్ చేసినాను, డూమ్ డామ్ అని చేసినామని చెప్పేసి కాదు. తెలుసుకోవాలి ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఇందులోని. 10,000 అప్పీల్ కేసులు ఎంప్లాయీస్ పెండింగ్ ఉంటే 6,000 కేసులు 10 ఏళ్ల నుంచి నేను జీరో చేసొచ్చాను, టార్గెట్ పెట్టుకున్నాను. చిన్న 100 రూపాయలు వాడు తీసుకున్నాను బాబర్కి ఒక కేసు, రూమ్ ఖాళీ చేస్తాను వానికి 50 రూపాయలు ఇచ్చినట్టు వాడిని ఒక కేసు, బంగారు దొంగలు తీసుకున్నంత బంగారు నగలు దొంగలించిన రాజకీయ నాయకుల బంధువులు ఇంకా బతుకున్నారండి. అమ్మవారి బంగారు నగలు కూడా ఆమె సొమ్ము ఆమె కాపాడుకుని, స్వామి సొమ్ము ఆమె కాపాడుకుని, ఉండిళ్ళు డబ్బులు తీసుకునే కేసులు, మర్డర్ కేసులు, తాగి వీరంగం చేసి భక్తులు తరుముకున్న కేసులు ఒకటా రెండా, ఇవన్నీ జీరో చేశాం. ఏం చేయాలి పాలక మండలి సభ్యుడికి ఒక అవగాహన ఉండి ఇది చేయొచ్చు నేను స్వామి సేవలో ఉన్న 2 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు, అందుకే నాకు అతృప్తి ఉంది. ఆ ఫ్లేవర్ ఎట్లా ఉంటే చాలు నాకు, ఆ ఫ్లేవర్ నేను చేసిన ఆ గర్వంగా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు సంతోషం వస్తుంది. లేదు మళ్ళీ అక్కడ ఏదో పోయి ఉద్రించి చేయాలని అంటారు. ఎవడు తీసుకుపోతావు నన్ను ఈవో ఈవో అంటారా? నేను సర్వాంతరామ ఫీల్ లెవెల్లో ఫీల్ అవుతాడు. ఈవో ఈవో దగ్గర పోయి మన మాట వినేది ఉంటాడు ఆయన. ఆ ఈవోకే ఇంతకుముందు చెప్పా చపాతీలు పెట్టద్దు సార్, చపాతీలు వద్దండి, ఇది కరెక్ట్ కాదు, చపాతీలు కాదు, మంచి భోజనం పెట్టండి సార్, అరిటాకులు భోజనం పెట్టండి సంబంధం, ఎందుకంటే నార్త్ ఇండియన్ చపాతీ తింటాను చెప్పి చెప్పి ఒత్తుకున్నాను. అదే ఈవో పోతాపోతే ఆ మిషన్ తీసుకుని స్క్రాప్లో పడేసిపోయినాడు. శిఖరాక దర్శనం అనే మాట మీ నోట్లోంచి రాకూడదండి, అదే మనిషే, ఇది కరెక్ట్ కాదండి పోయి చెప్పారు, విన్నాడా? చేయలేనప్పుడు ఏమవుతుందండి? శిఖరాక దర్శనం చేసుకుని పోతాడు. ఇంకొకడు మాట్లాడతాడు, కొండకే రావద్దండి, కొండకు రావాలంటే మీరు టోకెన్లు తీసుకుని రండి. నీ ఎవడరా నువ్వు? నీ బాబుదా, మీ ముత్తాద్దా, మీ తాతదా? నువ్వు వాళ్ళ దగ్గర సలహాలు ఇమ్మంటావు, నువ్వు ఏమన్నా గురువు నిన్ను? రండి అని ఒక వ్యాపారస్తుడిని, ఒక పారిశ్రామికవేత్తని, 140 పైగా ఎంఓఈలు ఎంటర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో. ఆ 140 ఎంఓఈలు ఈరోజు బతుకున్నారా, చచ్చారా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారా లేదా అని మనకి కనీసం ఒక సమీక్ష కూడా చేయకుండా మరి పెట్టుబడులు రావటం అంటే వచ్చేవాళ్ళు గతంలో జరిగిన పరిస్థితి ఏమైనా ఆలోచన చేయరా, కనుక్కోరా, మన క్రెడిబిలిటీ గురించి ఆలోచన చేయరా? వీటిపైన కనీసం మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనకు లేదా? మళ్ళీ పెట్టుబడులు రమ్మంటాము, పెట్టుబడులు ఎవడో ఒకరు వస్తాడు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే నిన్న ఒక ఫోటో చూశాను పేపర్లో, బెల్జియం నుంచి ఒక ఆయన వచ్చాడు పెట్టుబడులు పెట్టడానికి చర్చల కన్నా వచ్చాడండి. సరదాగా ఒక చిన్న మాట మొత్తం చెప్తాను. గతంలో నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మొన్నటిదాకా పనిచేసిన ఒక ప్రధాన సలహాదారుడు, ఆయనకి ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎవరెవరు ముఖ్యమైన మనుషులు దిగుతారో ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ వస్తేనే ఎవరినో ఒకరిని పురమాయించడం, ఆయన ఎట్లయినా సరే బతిమలాడు బామాలు ఆయన తీసుకొచ్చి కటకరాండి జగన్ కల్పించండి అంటాడు. జగన్ కల్పిస్తేనే ఇమీడియట్గా స్క్రోలింగు పెద్ద వార్త, జగన్ కలవటానికి అంత పెద్ద ఆయన వచ్చాడు. అందులో భాగంగానే ఒకరోజు మాజీ ప్రధాని కూడా వచ్చారు, నన్ను పట్టుకున్నారు, నువ్వు ఎట్లాగైనా ఆయన తీసుకురండి అన్నాడు. ఏమని చెప్పి తీసుకురా, నువ్వు ఏదో ఒక రకంగా తీసుకురా, జగన్ గారి దగ్గర తీసుకుందాం మాట్లాడాను. సరే నేను ఏదో 4 అబద్ధాలు చెప్పి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఏదో టీ కాఫీ ఇచ్చారు, అయిపోయింది, మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఓ అని టీవీల్లో ఊదర కొట్టేశారు, మాజీ ప్రధాని లాంటి వ్యక్తి జగన్మోహన్ని కలవడానికి వచ్చాడు అని ఢిల్లీ లెవెల్లో వార్తలు. పిలిపించింది, మీరు ఎందుకో పిలిపించారు, నేను అప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి ఆయనతో నాకు సత్సంబంధాలు కాబట్టి నా పైన గౌరవం వస్తే మీడియాలో ఊదర కొట్టి ప్రచారం కోసం అవతలను ప్రలోభ పెట్టి చేసే పరిస్థితి తీసుకొస్తే ఇది శాశ్వతమా, ఉపయోగం ఉందా? అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. ఎవడో బెల్జియం వాడు వచ్చాడని ఫోటో తీసుకోవడం కాదు, మనం నిజంగా పాలసీ పెట్టాలి. గతంలో ఉన్నవాళ్ళు సఫర్ అయిన వాళ్ళు, ఆ 140 మంది ఎవరైతే ఎంఓఈలు ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ సమీక్ష చేయాలి. వాళ్ళు ఎందుకు చెడుకు, వాళ్ళు నిజంగా అభివృద్ధి లేకున్నాయా, ప్రొడక్షన్ తీసుకొచ్చారా? మన కళ్ళతో చూసినా కొన్ని పరిశ్రమలు ఇక్కడి నుంచి పారిపోతున్నాయని చెప్పి మరి వాటి అందరి గురించి ఆలోచించేసి తిరిగి ముందు ఉన్న మన ఇల్లు సర్దుకోవాలి కదా. నేను ఇల్లు సర్దుకోకుండా మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు, ఇవి మా దృష్టికి తీసుకెళ్ళాలి. మేము దృష్టికి తీసుకోవాలంటే మరి ఎలా, పార్టీ నాయకుడిని కలిసే అవకాశాలు లేదు, ఎవరు మాట్లాడిన ఇప్పుడు అపాయింట్మెంట్ లేదు, మరి ఎవరి ద్వారా పోవాలి, ఎవరికి చెప్పాలి? సో మీడియా ద్వారానే మా ప్రభుత్వానికి, మా అధినాయకత్వానికి తెలియజేయాలని చెప్పి
ఈ రాష్ట్రం ఒకప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక పరిశ్రమ రావటము లేదా ఒక ఒక పెద్ద వ్యాపార సముదాయం రావటము అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే అప్పట్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ జూమ్లో ఉండింది కాబట్టి రాగలిగింది. ఇప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడిపోతుంది. రోజుకు వందలు వేల సంఖ్యలో ల్యాప్ ప్రకటిస్తున్నారు. టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉండే కంపెనీది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇది పడిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ఎంత పోతుందంటే రోజుకు దాదాపు 60-70% స్పీడ్తో వెళ్తుంది. అయ్యిలా అంటే పరిస్థితుల్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడే పరిస్థితుల్లో హైదరాబాదే కాదు, బెంగళూరే కాదు, నోయిడానే కాదు, మహారాష్ట్రనే కాదు, ప్రతి చోట కూడా నా కంపెనీలు మూతపడుతున్నప్పుడు దీన్ని ఏ విధంగా ఆలోచించాలేమని, కొత్త రకమైన ప్రాజెక్టులు, నిరుద్యోగ సమస్య ఏ విధంగా తీర్చాలి, 50 ఏళ్ళు నిండినాడు మనం పెన్షన్ ఇస్తామని చెప్పి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నిరుద్యోగం కూడా బయటకు వస్తే మనం ఊరు మండలానికి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి వేల సంఖ్యలో బయటకు వస్తాంటే వీళ్ళకన్నా నిరుద్యోగం ఎక్కడి నుంచి కల్పిస్తాం? విదేశాల్లో కూడా అవకాశం లేవు. దీనికి మనం పరిష్కారం చేయాలి. ఒక కాంక్రీట్గా ఆలోచన చేయాలి. మేధావులు ఎంతోమంది ఉన్నారు, కూర్చొని మాట్లాడించాలి. అదే మేధావులు అదే ఎన్టీ రామారావు పీరియడ్ నుంచి ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళే వాళ్ళతోనే మాట్లాడుకున్నారు. ఎవరు కనుమ ఇంకా లేరా? ఈ రాష్ట్రం కూడా ఎప్పుడు నేను హైదరాబాద్ గురించి పోటీ పడ్డాను చెప్పటం లేదు. బెంగళూరుతో పోటీ పడండి, మహారాష్ట్రతో పోటీ పడండి, నోయిడాతో పోటీ పడండి, గుజరాత్తో పోటీ పడండి, ఫరీదాబాద్తో పోటీ పడండి, హర్యానా లాంటి చిన్న ఊరు ఫరీదాబాద్తో పోటీ పడండి. ఇండస్ట్రియల్గా వాళ్ళు ఈ విధంగా ఎంఓఈలు ఎంటర్ కాలేదు, ఈ విధంగా పాలసీలన్నీ చెప్పలేదు, కానీ అక్కడికి వచ్చారు. ఎందుకంటే ఇండస్ట్రీ పాలసీ మనకు ఫ్రెండ్లీ పాలసీలు ఉన్నాయి, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మనం పారిశ్రామికంగా స్టార్ట్ చేస్తే పరిశ్రమ అభివృద్ధితో పాటు స్టేట్కి రావాల్సిన ఎక్స్చేంజ్కి రావాల్సిన రెవెన్యూ కూడా వస్తుంది, కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం కూడా కలుగుతుంది అనే ఉద్దేశంతో అక్కడ అంతా ఇండస్ట్రీస్ ఆ విధంగా రావటం జరిగింది. ఆ విధంగా మనం తీసుకురావాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నాళ్ళు ఉంటాయో, ఎన్నాళ్ళు సత్సంబంధాలు ఉంటాయో భగవంతుడికి తెలుసు. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు గారి పిల్లలు ఏ విధంగా కలుసున్నాయో, ఏ విధంగా విడిపోయామని చూసాం. విడిపోయినప్పుడు మనం చెప్తున్న కారణాలు కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించాలంటున్నాం. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నాం, ఎంతవరకు సహకరిస్తారు? ప్రభుత్వం పీరియడ్ పేరుకు 5 ఏళ్ళైనా కానీ ప్రభుత్వాన్ని జస్టిఫికేషన్ చేసే పీరియడ్ 2 ఏళ్ళే. ప్రజలు 2 ఏళ్ళలోనే ఒక మానసిక స్థితికి వస్తారు. ఈ ప్రభుత్వం ఉండాలా, ఈ ప్రభుత్వం పోవాలని మానసికమైన స్థితి 2 ఏళ్ళ తర్వాత మొదలవుతుంది. ఆ స్థితి రాకముందే మనం సర్దుకోవాలి. ప్రజల పట్ల మనకి ఎంత వాళ్ళ అంకిత భావంతో, ఎంత చిత్తశుద్ధితో మనకు కట్టగట్టి ఓట్లేసి ప్రభుత్వం అధికారాలను తీసుకొచ్చారో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ దిశగా మనం అడుగు చేయాలి. అలా కాకుండా ఏ పైరవీదారులకు లేకుండా పోతే ఇంకెవరో చెప్పిన మాటలకు మనం ఇష్ట ప్రకారం మనం వెళ్ళిపోతే మనకు మళ్ళీ గతానికి ఇప్పటికి తేడా ఉండదు. అది గ్రహించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి వేడుకుంటున్నాను. చివరి అంశం, ఇటీవల చాలా టీవీల్లో చాలామంది మాట్లాడుతున్నారు టీడీ ప్రక్షాళన జరగాలి, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరగాలి. నేను పాలకమండలి సభ్యుడిగా పనిచేసి దాదాపు 16 సంవత్సరాలు పైమాటింది. నాకైతే అర్థం కాబట్టి ప్రక్షాళన అంటే ఏంటి అని. సరే, ధర్మారెడ్డో, సుబ్బారెడ్డో, కరుణాకరెడ్డో తప్పులు చేశారు, శిక్షించాలి తప్పదు. అంతకుముందు శ్రీనివాసరాజు కూడా తప్పులు చేశాడు, శిక్ష చేస్తే ఎవరైనా సరే తప్పులు శిక్ష అర్హులే, ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరమే లేదు తప్పు చేసింటే మాత్రం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే రోజు టీవీలో ఇద్దరు గడ్డం పెట్టుకున్న మఠాధిపతులు, ఒక అన్నమయ్య కీర్తన పడడం ఒక ఆమె, లేదా ఇంకెవరో ఏదో ఇప్పుడు ఇద్దరు సినిమాలు తీసిన వాళ్ళు, ఇద్దరు ప్రొడ్యూసర్లు, ఇద్దరు సినిమా యాక్టర్లను పెట్టుకొని టీడీ గురించి మాట్లాడతారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ సెక్రటరియేట్లో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో దాదాపు అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్న సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మార్కెటింగ్ కానీ, రెవెన్యూ కానీ, రైల్వే ఎస్టేట్ కానీ, హెల్త్ కానీ, ఇన్ని డిపార్ట్మెంట్లు, బిజినెస్, ఎన్ఫోర్స్మెంట్, ఇన్ని ఉన్న డిపార్ట్మెంట్ తిరుమల తిరుపతి దేవస్థానం. కేవలం దర్శనాల్లో, దర్శన టికెట్ల కోసమో, పైరువేల కోసమో, వాళ్ళ పరిచయాలు పెంచుకోవడం కోసమో తిరుమల దేవస్థానం కోసం ఎన్నెన్నో తంటాలు పడి అక్కడ బోర్డు మెంబర్కి వస్తాయి. ఏం ప్రక్షాళన జరుగుతుందండి? ఏం ప్రక్షాళన జరుగుతుంది? జరిగింది, గతంలో తప్పులు చేశారు, డబ్బులన్నీ మళ్ళీ ఇచ్చారు, నిజమే మళ్ళీ ఇచ్చారు,
పింక్ డైమండ్ సమస్య తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళే. అది లేదని చెప్పింది ఎవరు? వీళ్ళే. ప్రతిష్టను అప్రతిష్టపాలు చేసింది ఎవరు? వీళ్ళే. వీటికంత న్యాయం ఉంది, చట్టాలు ఉన్నాయి, అవి తీసుకుంటారు. కానీ ఆ పదవి కోసం పైరవేలు చేసుకునే వాళ్ళు మీ దగ్గరకు వస్తే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేయబోతున్నారు? ప్రతి పాలక మండలి సభ్యుడు, ప్రతి అధికారి చిత్తశుద్ధితో కనీసం పనిచేస్తే ఈవేళ పేపర్లు చదువుతున్న అన్నదానం క్యాంటీన్లో అన్నం సరిగ్గా లేదు. ఒకప్పుడు అన్నము 5-స్టార్ హోటల్ ఏ విధంగా ఉందో అన్నదాన క్యాంటీన్ ఆ విధంగా ఉండే విధంగా మీరు చర్యలు తీసుకున్నాం. ఇస్త్రాకులు మార్చి అరిటాకులు వేయాలంటే నా పైన అసెంబ్లీలో ఒక ఆయన పెద్ద మనిషి మాట్లాడాడు. అతనికి వచ్చి 20,000 మామూలు పోతుందని చెప్పి అధ్యక్ష శ్రీకాకుళం గిరిజనులు కడుపు కొడుతున్నారు వాళ్ళు రిటాకులు లేకుండానే. ఇది వీళ్ళకున్న అవగాహన. అరిటాకుల్లో పెట్టాం, పప్పు పెట్టాం, ఒక మహానుభావుడు వచ్చి పప్పు ఎందుకు తీసిపడండి అని చెప్పినాడు. ఎవడు పడితే ఎవడికి ఆలోచన వస్తే వాడికి తీసుకొస్తే మనం ప్రక్షాళన మనం ఏం చేస్తాం? వచ్చాడు ఆలోచన ఎట్లా ఉన్నాయి? అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఎవరెవరో ఏమేమో మాట్లాడతాం అంటే 20 కోట్ల రూపాయలు అయిన వెంటుకల ఆదాయము 250 కోట్లు తీసుకొచ్చాము. ఎలా తీసుకొచ్చాము? ఎందుకు తీసుకొచ్చాము? ఎందుకు పడిపోయింది? కనీసం దానిపైన ఎప్పుడు ప్రక్షాళన లేదే, దానిపైన ఇప్పుడు చర్చ జరగలేదే. ఐఎస్ఓ సర్టిఫికేట్ కావాలని మహానుభావుడు ఇక్కడ ప్రచారం చేస్తే షుగర్ ఒక ఫ్యాక్టరీలోనే కొనాలి ఐఎస్ఓ సర్టిఫికేట్ అని చెప్పి షుగర్ 2 కేజీకి 4 రూపాయలు పెట్టుకుంటే నేను అది తీసేసి షుగర్